వచ్చిందిగా మాట్లాడుతున్నాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మనందరి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క శత జయంతి ఉత్సవాలని అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన పాత్రులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నందమూరి నటసింహం లెజెండ్ సహచర శాసన సభ్యులు పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి మనందరి భవిష్యత్ నాయకుడు యువ నాయకుడు యువతకి ఒక భరోసానిస్తూ యువత సమస్యలకి ఒక వేదికనిచ్చినటువంటి యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారికి వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలారా రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎంతో మంది నాయకులు ఈ సమాజంలో పుట్టారు, కానీ అటువంటి నాయకులకి ఎప్పుడూ ఇటువంటి జన్మదిన వేడుకలు జరపలేదు. ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫస్ట్ టైం శత దినోత్సవ వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరిపినటువంటి మన అధ్యక్షుల వారికి ఈ సమాజం తెలుగు జాతి జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాలు నాకు ఈ సమాజం తెలుగు జాతి ఆదరించింది, అటువంటి తెలుగు జాతి ఇబ్బందుల్లో ఉంది, అటువంటి తెలుగు జాతి ఢిల్లీ నడివీధుల్లో అవమానపడుతుందని చెప్పి తట్టుకోలేక ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాకముందు మన పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు తెలుగు జాతి పరిస్థితి ఏంటి, ఇప్పుడు తెలుగు జాతి పరిస్థితి ఏంటో ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సమాజంలో హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలు మనందరం ఎన్టీ రామారావు పార్టీ పెట్టకముందు ఓటేసినటువంటి యంత్రాలుగా ఉండేవాళ్ళం, జెండాలు మోసేటటువంటి కార్మికులుగా ఉండేవాళ్ళం. 82లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఈరోజు బలహీన వర్గాలకి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అవకాశాలు వచ్చాయని చెప్పి తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి ఈరోజు ఎంతో మందిని నాలాగా ఈ స్థాయికి తీసుకొచ్చిన విషయాన్ని ఎవరం మర్చిపోకూడదు. ఈరోజు ఎన్టీ రామారావు గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, మన నాయకుడితో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా అయ్యాను, కానీ నా జీవితం ధన్యం. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తికి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీకి అధ్యక్షుడిగా నన్ను చేయడం నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి టెక్కల నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నేను ఎన్నికవడం నా అదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నాను.
ఈరోజు మన నాయకుడు నాయకత్వంలో రేపు జరగబోయినటువంటి ఎన్నికల్లో 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే అదృష్టం నాకు దక్కడం నా అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరం కష్టపడి పని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనందరం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దుర్మార్గుడి చేతిలో ఒక దోపిడీదారు చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతుంది. ఒక వర్గమో ఒక ప్రాంతమో కొంతమందో కాదు, ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఒక సైకో ఒక సైకో ఒక సైకో పాలనలో పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. రాజకీయాలు కొత్త కాదు, పదవులు కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్తది కాదు, కానీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అవసరం, తెలుగుదేశం పార్టీ అవసరం, ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పితే అసహించుకున్నటువంటి పరిస్థితి ఉంది, దాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఈరోజు మళ్ళీ ప్రజలకు మోసం చేయాలని తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, దానికి ధీటుగా మనందరం తిప్పు కొట్టాలి. వేదిక మీద ఉన్న వాళ్ళమే కాదు, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఈరోజు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి శాసనసభ్యులకి ప్రశ్నలు వేయాలి. ఈరోజు పేదవాడికి ధనవంతుడికి పోరాటమని మాయ మాటలు చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదవాడివా? ఈరోజు ఈ దేశంలో అందరికంటే ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను నిన్నే చెప్పాను 8 బంగళాలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏది కూడా మిగల్లేదు. పంచభూతాలు ఏది దొరికితే అది మొత్తం దోచుకొని కోట్లు కోట్లు ఈరోజు గడించినటువంటి ధనవంతుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే మన నాయకుడు నిన్నటి నుంచి ఇది క్యాష్ వార్ కాదు, క్యాష్ వార్ అని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు వైసీపీ నాయకులు కానీ ఈ 5 సంవత్సరాలు మన యొక్క ఆస్తుల్ని ఎవరైతే దోచుకున్నారో, ఈరోజు పక్కురుసు సంపదని దోచుకుని కోట్ల రూపాయలు సంపాదించారో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన నాయకుడు ఉక్కు పాదంతో సంపాదంతా కూడా బయటకు లాగి మళ్ళీ పేదవాడికి పంచడానికి ఈ రాష్ట్రంలో ఒక యుద్ధాన్ని ప్రకటించారు. దానికి మనందరం సహకరించవలసినటువంటి అవసరం ఉంది, దానికి మనందరం మద్దతు తెలపవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని మనందరం ప్రజానీకానికి తెలియచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత బ్రహ్మాండమైనటువంటి సభ పెట్టాం. ప్రకృతి కొద్దిగా మనకి ఇబ్బంది పెట్టినా సరే మంచి జరిగింది. దీనికి కారణం ఎన్టీ రామారావు గారు ప్రోగ్రామ్ ఎప్పుడు ఫెయిల్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ ఎప్పుడు ఫెయిల్ కాదు. ఈరోజు పైన ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశీస్సులు మన మీద మన పార్టీ మీద నిండుగా ఉన్నాయి. కాబట్టి మధ్యాహ్నం చూస్తే 50 డిగ్రీల సెల్సియస్లో వేడుంది, నిలుచోడానికి కూడా అవకాశం లేదు. ఈ సమయానికి ఇంతటి చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈరోజు గ్రౌండ్లో ఉన్నది 10% మందే, ఈరోజు గ్రౌండ్లో ఉన్నది 10% మందే, 90% మంది ఇటు ఎక్కడైతే అనకాపల్లి వరకు మొత్తం కార్లన్నీ
బ్లాక్ అయిపోయాయి. ఇటు విజయవాడ వరకు మొరంతో రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. ఎవరు దిగి ఈ సమావేశానికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ రాజమహేంద్రవరానికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మీద, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద మనందరికీ ఎంత ప్రేమాభిమానం ఉందో ఈరోజు సభ ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తూ, మనందరం కష్టపడి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఎన్టీఆర్ గారికి శత జయంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పిస్తున్నాను. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి.